మనము శతక మధురిమలో సర్వేశ్వర శతకంలోని పద్యం చెప్పుకోవడం జరిగింది. ఒక్కసారి భావాన్ని మళ్ళీ పునరావృతం చేసుకొని రెండో పద్యంలోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా భగవంతుడికి సేవ చేసేటప్పుడు మనము సత్యాన్ని, దయాగుణాన్ని, తర్వాత ఏకాగ్రత అనే మూడు పుష్పాలని ఆ భగవంతుని పాదాల దగ్గర ఉంచినట్లయితే, అంటే మనం నిత్య జీవితంలో ఆచరించినట్లయితే అదే ఆ భగవంతుడికి ఇష్టము. అలాంటి అవి లేని పూజలు ఆ భగవంతుడు మనసుతో స్వీకరించడయా అని సర్వేశ్వర శతకంలోని పద్యానికి భావం. ఇక రెండో పద్యంలో చూసినట్లయితే మనకు ప్రవేశికలో చెప్పాడు రకరకాల గుణాలను మనము ఎలా అర్థం చేసుకోవాలి, మనుషులో గుణాలని, ప్రజలు ఎవరిని ఆశ్రయించాలి అని చెప్పాడు కదా, దాన్ని చెప్పే ప్రయత్నమే ఇక్కడ చేయడం జరిగింది. ఇది శార్దుల పద్యము. పద్యాన్ని చూసినట్లయితే ఒకసారి చూడండి. ఊరూరం జనులెల్ల భిక్ష మీడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానేకము వీధులం తురకదో సీతామృత స్వచ్ఛ వాపురం వేరులన్ వారదో తపసులన్ రోమంగ నీవోపవో చేరం బోదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఇది కాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకునబడిన పద్యం. దీన్ని రాసింది దూర్చటి కృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకరిగా చెప్పుకుంటాం. ఇక ఎంత ఈయన రాసిన రెండు కూడా కాళహస్తీశ్వర శతకము, కాళహస్తీశ్వర మహత్యము అనే రెండు సాహిత్యాలను రచించడం జరిగింది ఒకే పేరుతో. అందులో కాళహస్తీశ్వర శతకం నుంచి తీసుకునబడిన పద్యమే ఇది. కాళహస్తిలో కొలువైన ఓ ఈశ్వర అంటూ భగవంతుని ఎలా ప్రశ్నిస్తున్నాడో చూడండి కవి. ఊరూరం జనులెల్ల భిక్ష మీడరో. ఇక భగవంతుని ఎలా ఆశ్రయించాలని చెబుతూ ఊరూరు ఎక్కడికి వెళ్ళినా కూడా తినడానికి ఎవరైనా భిక్ష పెడతారయా, తినడానికి మనకి ఏదో ఒకటి ఇస్తారు. ఉండన్ గుహలు గల్గవో, ఉండడానికి ఎన్నో గుహలున్నాయి తలదాచుకోవడానికి. ఇంకా చీరానేకం వీధులం దొరకదో, ఇక కట్టుకోవడానికి వస్త్రాలు కూడా మనకు వీధులలో దొరుకుతాయట. సీతామృత స్వచ్ఛ వాపురం బేరులన్ బారదో, ఇక చల్లటి అమృతం వంటి స్వచ్ఛమైన నీరు తాగటానికి ప్రకృతి సెలేల రూపంలో మనకిచ్చింది కదా. తపసులన్ రోవంగ నీవోపవో, ఇక భగవంతుణ్ణి తలుచుకుంటూ జీవితాన్ని గడిపే, ధర్మబద్ధంగా జీవించే భగవద్భక్తులను కాపాడడానికి ఓ భగవంతుడా నీవున్నావు కదా. మరి చేరం ఓ ఉదురేల రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర, మరి ఎందుకయ్యా జనులందరూ కూడా రాజును ఆశ్రయించి ఆయనకు జయ జయధ్వానాలు చేస్తారు, నిన్ను కదా ఆశ్రయించాలి ఓ కాళహస్తీశ్వర. అంటే ఆ రాజుకు కూడా అన్నీ ఇచ్చినవి నీవే. భగవంతుడే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే ఆ భగవంతుని వల్లే సాధ్యమవుతుంది. తినడానికి తిండి, ఉండడానికి గుహలు, కట్టుకోవడానికి వస్త్రాలను, తర్వాత చక్కటి చల్లటి మంచినీళ్లను తపస్సు సెలయుల రూపంలో మనకు అందించడము, తర్వాత తపస్సు చేసుకుని జీవించి ఉండే వాళ్ళ కోసము, వాళ్ళని ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుని నమ్ముకున్న వాళ్ళందరినీ కూడా ఆ భగవంతుడే రక్షిస్తాడట. అలాంటి సమయంలో మరి రాజును, అందరూ కూడా రాజును ఆశ్రయిస్తారు ఎందుకయ్యా, భగవంతుణ్ణి పట్టుకోక అంటూ ప్రశ్నిస్తూ ఉన్నాడు ఇక్కడ కవి దూర్చటి. ఒకసారి ఈ పద్యాన్ని మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఊరూరం జనులెల్ల భిక్ష మీడరో ఉండన్ గుహల్ గల్గవో చీరానేకం వీధులం దొరకదో సీతామృత స్వచ్ఛ వాపురం వేరుల వారదో తపసులం రోవంగ నీవో పవో చేరం ఓ ఉదర రాజుల జనుల్ శ్రీకాళహస్తీశ్వర. ఓ ఈశ్వర, అందరూ భగవంతుణ్ణి పట్టుకోకుండా రాజుల వెనక పరుగుదిస్తున్నారు ఎందుకయ్యా, అన్నీ ఇచ్చిన వాడివి నీవే కదా, భగవంతుడే కదా మరి అన్నీ ఇచ్చాడు. ఆ భగవంతుణ్ణి పట్టుకుంటే మనకు మోక్షం లభిస్తుంది అంతేకాని మనమందరం రాజులను కాదయ్యా ఆశ్రయించవలసింది, భగవంతుని ఆశ్రయిస్తే జీవితానికి మోక్షం దొరుకుతుంది అని ఈ పద్యం యొక్క భావం. ఇక మూడో పద్యంలోకి వెళ్ళినట్లయితే మత్తేవ పద్యము ఇది. శ్రవి మళ్ళ నిత్య వాచస్పతి అనే మకుటంతో ఉంది. ఇక్కడ చూసినట్లయితే సిరిలేకైన విభుష్తుండేమై బాసిల్లున్ బుధున్ నౌదలన్ గురు పాదానతి కేలనీకి చెవులందున్ వినికి వ్రక్తం బునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమ్మునన్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యమ్ము కలిగినన్ శ్రవి మళ్ళా నీతి వాచస్పతి. ఇక్కడ సురభి మళ్ళా నీతి వాచస్పతి అనేది మక్తంగా చెప్పవచ్చు. ఇందులో ఏం చెప్తున్నాడు, బుద్ధిలో బృహస్పతి అంతటి వాడా ఓ ఈశ్వర,
స్త్రీ లేకపోయినా ఒక పండితుడు ఎలా ప్రకాశిస్తాడయా అంటే, ఎవరైతే గురువు పాదాలకు తన తల అంచి గురువును గౌరవిస్తాడో, ఇక కేలనీకి చేతులతో దానాలు చేస్తాడో, చెవులందన్ వినికి చెవులతో మంచి మంచి విషయాలను వింటాడో, తర్వాత వక్తంబునంతే సత్యోక్తి ఎప్పుడూ కూడా ముఖమునందు నాలుకపై సత్యాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తాడో, భుజములన్ విజయమును భుజబలముతో విజయాలను పొందుతాడో, చిత్తంబున సన్మనోహర సౌజన్యము కలిగిన ఇక ఎప్పుడు కూడా మంచి సంతోషంతో కూడిన మనసు ఉన్నవాడైన పండితుడు ఎప్పుడు శోభిస్తాడయా, సిరి సంపదలు లేకున్నా కూడా ప్రకాశవంతంగా గొప్పవాడు ఉంటాడు, కేవలం సిరి సంపదలు డబ్బు ఉంటేనే గొప్పవాళ్ళనరయా. ఒక పండితుడు గొప్పగా గురువును గౌరవించినవాడు, చేతులతో దానాలు చేసేవాడు, చెవులతో మంచి విషయాలను వినేవాడు, ఎప్పుడు కూడా ముఖమునందు సత్యాన్ని ఆచరిస్తూ సత్యాన్ని మాట్లాడతాడు, భుజబలముతో విజయాలను సాధిస్తాడు, చిత్తములు మనసులో మంచి సౌజన్యను ఆనందంను కలిగి ఉంటాడో, అలాంటి పండితుడు సిరి సంపదలు లేకపోయినా గొప్పవాడిగా ప్రకాశిస్తాడయా. అంటే గొప్పవాళ్ళు కావడానికి కేవలము డబ్బు సంపద సిరి సంపదలు భోగభాగ్యాలు ఉండవలసిన అవసరం లేదయా, గొప్ప గుణాలను కలిగి ఉంటే మనిషి ప్రకాశిస్తాడనే విషయాన్ని ఈ పద్యంలో మనకు చెప్పడం జరిగింది. ఇక కింద ఆలోచించండి, చెప్పండిలో కొన్ని ప్రశ్నలు ఇచ్చాడు, వాటిని చూసే ప్రయత్నం చేద్దాం. దైవాన్ని పూజించే విధానాలు ఎట్లా ఉండాలి అంటే, మొదటి పద్యం చూసాం కదా, అందులో ఏ గుణాలు భగవంతునికి సమర్పించాలో చెప్తే సరిపోతుంది. ప్రజలు రాజులను ఆశ్రయించవచ్చునా, ఎందుకు మనం దూతుడు చెప్పిన పద్యంలో కాళహస్తీశ్వర శతకంలోని పద్యంలో మనము రాజులను ఎందుకు ఆశ్రయించకూడదో చెప్పడం జరిగింది. సిరి లేకుండా పండితుడు ఏ గుణాల వల్ల శోభిస్తాడు అంటే, ఇందాక చెప్పుకున్న సిరి లేకపోయిన విభిషణుడమై బాసిల్లోని పద్యంలో, ఎవరైతే గురుపాదాలను నమస్కరిస్తాడో, చేతులతో దానాలు చేస్తాడో, చెవులతో మంచి విషయాలను వింటాడో, ముఖముతో సత్యాన్ని మాట్లాడతాడో, సంతోషమైన మనసును కలిగి ఉంటాడో, అటువంటి వాడు గొప్పవాడు అవుతాడు అని ఈ పద్యం యొక్క భావం.